మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈ బొడ్డెమ్మ అనేది మన ధర్మపూర్లో చాలా ప్రశస్తి పొందింది. అసలు ఇలాంటి బొడ్డెమ్మ ఇంకా అసలు ఎక్కడ జరగదు, ఏ ఊర్లో కూడా జరగదు, ఏ డిస్టిక్లో ఎక్కడ జరగదు, ఏ రాష్ట్రంలో కూడా జరగదు, ఇక్కడ మాత్రమే జరుగుతుంది. ధర్మపూర్లో ప్రత్యేకత అది. ఎందుకంటే బొడ్డెమ్మ అంటే జ్యేష్ఠాదేవి అని అర్థం. బొడ్డెమ్మను జ్యేష్ఠాదేవి అని పిలుస్తారు. అయితే ఇప్పుడు ఈ బొడ్డెమ్మను మన పొలాల అమావాస్య రోజు మట్టితోని చేస్తారు. ఒక విధంగా ఇది కూడా శ్రీచక్రార్చనం లాంటిదే. పొలాల అమావాస్య రోజు సాయంత్రం బొడ్డెమ్మను వేసి అందరూ పాటలు పాడుకుంటూ ప్రతిరోజు ఆడతారు. అది 15-20 రోజుల పాటు ఆడతారు. తర్వాత పౌర్ణమి రోజు, తర్వాత పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి రోజులలో ఈ బొడ్డెమ్మను చాలా ఘనంగా మనము నిమజ్జనం చేస్తాము. అయితే ఈ ఊర్లో రెండు వాడలకు ఉన్నది, ఒకటి బొజ్జాళ్ల గద్దెది, రెండు పెద్దంబట్ల వారి గద్దె అని. మేము పెద్దంబట్ల వారి గద్దెకు సంబంధించినటువంటి వాళ్ళము. ఇది అది సమిష్టిగా అందరం కలిసి చాలా ఆనందంగా చేసుకుంటాము. పూర్వకాలంలోనైతే అందరిళ్లలోంచి కొంచెం బియ్యం పప్పులు ఉప్పులు తెచ్చుకొని వంటలు చేసుకొని తినేవాళ్ళం మాకు మేమే. తర్వాత కాలంలో బొడ్డెమ్మకు ప్రతి సంవత్సరం ఒక్కొక్కళ్ళు చాలా గొప్పగా అన్నదానం చేస్తున్నారు. అదేవిధంగా సాయంత్రం కూడా అందరూ మహిళలు, చిన్నపిల్లలే కాకుండా చాలా పెద్దవాళ్ళు కూడా అందరూ కూడా వచ్చి కోలలు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ అమ్మవారిని స్తుతి చేసుకుంటూ అమ్మవారిని చాలా ఘనంగా నిమజ్జనం చేస్తాము మేము ఇక్కడ. ఈ జ్యేష్ఠాదేవి సంతోషంగా వెళ్ళిపోతే మళ్ళీ మనకు పితృ అమావాస్య నుంచి, అంటే పితర అమావాస్య అంటారు, అప్పటి నుంచి మనకు బతుకమ్మ వస్తుంది. బతుకమ్మ లక్ష్మీదేవి అంటే జ్యేష్ఠాదేవిని మనము సంతోషంగా పంపిస్తే ఆమె దయతోని ఆమె మన మళ్ళీ మనకు రాదు. ఇప్పటి నుంచి ఆరోగ్యాలందరివి కూడా బాగుంటాయి. ఇంకా మనము ఆ బతుకమ్మను అంటే ఆ గౌరీదేవిని పిలుచుకొని 9 రోజుల పాటు మనం బతుకమ్మ ఆడుకుంటూ ఉంటాము. ఇది ఈ ధర్మపూర్లో ఉన్నటువంటి బొడ్డెమ్మ యొక్క ప్రత్యేకత. ఇది మరెక్కడా లేదు. మేమందరం చాలా హ్యాపీగా చాలా సంతోషంగా కోలలు వేసుకుంటూ ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ నిమజ్జనం చేస్తాము. ఇది ధర్మపురి యొక్క బొడ్డెమ్మ యొక్క ప్రత్యేకత. Thank you.